కోవూరులో రెండో రోజు పుష్కర శోభను మకర స్పందన మల్లికార్జున సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున్ కోవూరు ఘాట్లో రెండో రోజు భక్తుల తాకిడి ఎలా ఉంది మహాపుష్కరాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రెండో రోజు చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో ఒక పక్కన ఉన్నటువంటి స్నానఘట్టానికి ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి మాతకి నిత్యం పూజలు చేస్తూ ఇక్కడ భక్తులందరూ కూడా తరిస్తున్నారు నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో సుమారు 6 లక్షలకు పైగా జనాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా అధికారులు చెబుతున్నారు మరోపక్క ఈ రోజు అమావాస్య గడియలు కావడంతో పెద్దగా భక్తుల తాకిడి ఉండేటటువంటి అవకాశం లేదని చెబుతున్నారు అలాగే ఈ రోజు కొవ్వూరులో మాత్రం ప్రతిపక్ష నేత జగన్ ఇక్కడ విఐపీ ఘాట్లో పుణ్యస్నానం ఆచరించేటటువంటి అవకాశం ఉంది తర్వాత అక్కడి నుంచి రాజమండ్రిలో చేరుకుంటారు దీంతో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా భద్రత చాలా కట్టుదిట్టం చేశారు మొత్తం పుష్కర ఘాట్లో ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం అలాగే ప్రతి చోట పోలీసుల పహారా అలాగే ప్రతి చోట కూడా ఆ క్యూ లైన్ ఏర్పాటు చేయడం అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పంపించడంతో కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు మాత్రం దూర ప్రాంతాల నుంచి అంటే ఒరిస్సా అలాగే కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే వీరందరూ కూడా ఈ కొవ్వూరు గోస్పాద క్షేత్రం రాజమండ్రి ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లకుండా ఎక్కువ మంది ఇటువైపు డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండడంతో భక్తులు ఇంకా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉండడంతో కొవ్వూరులో ఇంకా ఏర్పాట్లు కూడా ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు విఐపీల తాకిడి కూడా ఉంది దాంతో ఇంకా ఎవరికి కూడా విఐపీలు కేవలం ఆ ఘాట్లు తప్ప ఇంకెక్కడా కూడా ఆ స్నానాలకు అనుమతించట్లేదు ఇక్కడ ఉండేటటువంటి భక్తుల్ని కూడా ఇతర వెంటనే ఆ స్థలం ముగించుకుని వెంటనే బయటకు వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అలాగే వాళ్ళకి వైద్య సేవలు తర్వాత మంచినీటి సౌకర్యం కల్పించడంలో కూడా ఇక్కడ పూర్తిగా అధికారులు కొంతవరకు సత్ఫలితాలను సాధించగలిగారు కాకపోతే ఇక ఈ శని ఆదివారాల్లో మాత్రం కొవ్వూరు గోస్పాద క్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చేటటువంటి అవకాశం ఉండడంతో ఏర్పాట్లు మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న లోటుపాట్లు నిన్న తొలి రోజున ఆ భక్తులను ఉచిత బస్సులు కానీ అలాగే ఉచిత భోజన సౌకర్యాల వద్ద కానీ కొన్ని ఇబ్బందులు అవినవి మాత్రం ఎదుర్కొన్నారు వాటినన్నింటినీ గుర్తించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా సాల్వ్ చేసేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు అయితే ఈ కొవ్వూరు గోస్పాద క్షేత్రం దగ్గర నుంచి ఈ రైల్వే స్టేషన్ కానీ లేదా బస్టాండ్లకు కానీ వెళ్లేటందుకు సరైన సూచన బోర్డులు లేకపోవడంతో నిన్నంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే ఎండ తీవ్రత మధ్యాహ్నం సమయాల్లో ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఇక్కడ తాత్కాలిక షెడ్లు అనేవి సరిపోకపోవడం భక్తులందరూ కూడా ఎక్కువ సమయం అంతా కూడా ఇక్కడ కేటాయించడానికి వీళ్ళందరూ ఆసక్తి చూపించుకుంటూ ఉండడంతో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోసారి రాజమండ్రి తరహా ఘటనలు ఇక్కడ ఏమాత్రం పునరావృతం కాకుండా అనవసరమైనటువంటి బారికేట్లు కూడా తొలగించేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఈ గోదావరి క్షేత్రంలో పుణ్యస్నానాలకు వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి నిబంధనలు పాటించాలి వారు అధికారులు సూచించినటువంటి ప్రాంతంలో మాత్రమే స్నానాలు చేయాలి స్నానాలు చేయాలనేటటువంటి సూచనలు ఇస్తున్నారు తర్వాత ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా ఈ ఘాట్లు దాటి వెళ్లకుండా ఎప్పుడు నిత్యం వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గజీతగాళ్ళు సుమారు 150 మంది గజీతగాళ్ళు ఒక కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో నిత్యం పడవల మధ్య వారందరూ కూడా పహారా కాస్తూనే ఉన్నారు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు కొవ్వూరు గోస్పాద క్షేత్రం ఒక మంచి ప్రాంతంగా కూడా వీరందరూ కూడా చెబుతున్నారు అయితే